తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో 72వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు. పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ వసంతరాయుడు, తహసీల్దార్ కార్యాలయంలో బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రాజా సూర్యబాబురాజు, పోలీస్ స్టేషన్లో సిఐ వైఆర్కే శ్రీనివాస్, ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాలలో స్వచ్ఛంద సంస్థల వద్ద మూడు రంగుల జెండా రెపరెపలాడింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం అధికారులు, పలువురు నాయకులు మాట్లాడుతూ, ఈ రోజు ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి మన దేశ నాయకులు మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని అన్నారు. విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. ఎన్నో కళలకు ఊపిరి పోసిన ఘనతే తనది, తరగని నుండి తన సంస్కృతి కదలి కాయినది, ధైర్యము విడవని శౌర్యము వదలని తెగువే కలది, లోకము దృష్టిలో తన మాణికమి కాదోంది, స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమానికి మరి కౌన్సిల్ సభ్యులకి, కమిషనర్ గారికి, స్టాఫ్ మెంబర్స్కి, పిల్లలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందుగా 72వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నా. మరి చాలా సంతోషం, మనం 72వ స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంలో మనం ఎవరైతే స్వతంత్రాన్ని తీసుకురావడానికి మహానాయకులందరూ కూడా ప్రాణత్యాగం చేసి మనకి స్వతంత్రం తీసుకురావడం జరిగింది, మరి వారి అందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి రాబోయే రోజుల్లో మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా నిలబెట్టడానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం చేస్తూ, మరి మన రాష్ట్రాన్ని కూడా, నవీ ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తులో మన దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టడానికి మరి మన వంతు సహకారం, కృషి అందించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి ఒకసారి ఈ 72వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.